అభివృద్ధి కలుగును గాక. మీకు ఫలము కలుగును గాక. మీకు వెలుగు కలుగును గాక. మీకు స్వస్థత కలుగును గాక. మీకు రక్షణ కలుగును గాక. మీకు నెమ్మది కలుగును గాక. మీకు క్షేమము కలుగును గాక. కృప మీకు కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మా హొసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుదాం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భోషణముగా ఉండును. ప్రిల్లర ఈ వాక్యంలో మనం ధ్యానించడానికి యెహోవాయే నీకు నిత్యమైన వెలుగై ఉండును అనే మాట మనం ఈ పూట ధ్యానిస్తే, వెలుగు లేనిదే మనము ముందుకి అడుగు తీసి అడుగు వేయలేము. చీకటిలో ఉన్నంతకాలం మన గమ్యం మనకు తెలియదు. మనం ఏ పని చేయడానికి సాహసించలేము కూడాను. అయితే ఈ లోక సంబంధమైన వెలుగు కొంతకాలమే ఉంటుంది, తాత్కాలికమై ప్రకాశిస్తుంది. ఈ లోకము, దాని ఆశలు, కనబడుతున్న ఈ పంచవేంద్రములన్నీ కూడా లయమైపోతాయని సత్యవాక్యం సెలవిస్తుంది. అయితే యెహోవా మనకు నిత్యమైన వెలుగై ఉంటాడు అనే మాట మనం గమనించినప్పుడు, మన ప్రభుని గురించి మనం ఆయన జ్యోతిర్మయుడని, ఆయన నీతి సూర్యుడని, వేలాది సూర్యకాంతుల కంటే కూడా ఆయన ప్రకాశమానమైన వెలుగు కలిగిన దేవుడని మనం చదువుతూ ఉంటాం. ఆ వెలుగై ఉన్న దేవుడు మనకు నిత్యము వెలుగై ఉన్నప్పుడు మనము వేసే ప్రతి అడుగు, మనం వెళుతున్నటువంటి మార్గంలో ఎంతో సంతోష సమాధానములతో ఆనందాన్ని అనుభవించగలము అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఆ వెలుగు మనల్ని ఎప్పుడు చేయిబడిచేది కాదు, మనకు దూరమయ్యేది కాదు. శ్రమ కలిగిందని దూరమై, సంతోషం ఉన్నదని చేరువై, లేక ఇబ్బందులలో ఇక్కట్లలో ఇరుకుల్లో ఉన్నామని దూరాన నిలిచి, ఐశ్వర్యంతో తొలతూగుతున్నామని మన దగ్గరికి చేరి, ఇలాంటి అస్థిరమైనటువంటి స్వభావం కలిగినటువంటి అనుభవం మన ప్రభువులో లేదు. ఆయన సర్వాంతర్వ్యామి, ఆయన నిత్యము మనతో కూడా ఇమ్మానుయేలు దేవుడుగా నిలిచే దేవుడు. అందుచేత ఇరుకులైనా, ఇబ్బందులైనా, కరువైనా, కష్టమైనా, ఖడ్గమైనా, లోకంలో ఒకవేళ మనుషులందరూ చేయిబడిచిన పరిస్థితులేనైనప్పటికీ కూడా ఆయన చేయిబడిచే దేవుడు కాదు. ఆయన మనకు నిత్యమైన వెలుగై, వెలుగుమయమైన మార్గంలో ఆయన మనల్ని చేపట్టి నడిపిస్తాడు అనే ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు అంటే మనకు కనబడని వాడు కదా. అందుచేత అవిశ్వాసం మన హృదయాన్ని ఏలుబడి చేస్తుంటుంది. దేవుడు అనంటే దూరాన ఉన్నవాడు కదా, మనము ఒంటరిమే అన్న అధైర్యం మన హృదయాన్ని వేధిస్తూ ఉంటుంది. కానీ మన దేవుడు దూరాన నిలిచి ఉండేవాడు కాదు, మనల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని వెన్నంటి నడిచి, మనం వేసే ప్రతి అడుగును నేతులు పడేటట్లు చేసి, ఆయన వెలుగు మన మీద ప్రకాశింపచేసి, మనకు వెలుగుగా నిలిచి మనల్ని నడిపించగలిగిన నాయకుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన మనకు నిత్యమైన వెలుగై ఉంటాడు అనేది ఈ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అలాగే పరిశుద్ధుడైన పౌలు
కొరింతి సంఘానికి రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం మొదటి వాక్యంలో మనం చదివినప్పుడు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము ప్రియులారా చూడండి ఇక్కడ నిత్యమైన నివాసము అని మనం చదువుతూ ఉన్నాం ఈ లోకంలో మనకున్న నివాసములన్నీ కూడా అస్థిరమైనవి కొంతకాలమే ఈ లోకంలో మనం బ్రతుకుతాము ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచి ఎవరి ఎవరి వంతులలో వారిని వెళ్ళిపోవాల్సిన వారమే ఈ లోకంలో మనం బ్రతుకుతున్న దినములు కొద్దిపాటివి మోషే చెప్తాడు నరుని ఆయుష్ 70 సంవత్సరములు అధికమైతే 80 సంవత్సరములు అయినను ఆయాసమే దుఃఖమే అని దేవుడు రాశాడు ఇందులో మనం చూడవలసింది అది ఈనాటి కాల పరిమితిని బట్టి ఈనాటి పరిస్థితులను బట్టి కాదండి మోషే ఆయన బ్రతుకుతున్న దినములలో ప్రజల యొక్క ఆరోగ్యపు పరిస్థితులు వాళ్ళ యొక్క వాతావరణ పరిస్థితులు వాళ్ళకున్న వసతులు ఆ కాలంలో ఎంతకాలం ప్రజలు బ్రతుకుతున్నారో చూసి ఆయన అలా వ్రాసాడు అది మోషే కాలం నాటి మాట కానీ ఈనాడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అని చెప్పుకోవడానికి మనకు ఆధారం ఏమీ కూడా లేదు ఏ క్షణం ఏం జరుగుతుందో ఏ క్షణం ఏం వాటిల్లుతుందో మనిషి ప్రాణం ఏ క్షణం మనిషిని విడిచి వెళ్తుందో మనం గుర్తించలేని అగమ్య గోచరంలో మనం ఉన్నాం గనుక ఏ క్షణం నాది అని చెప్పడానికి మనకు హక్కు లేనే లేదండి అందుచేత పరిశుద్ధుడు పౌలు తన పత్రికలో వ్రాస్తున్నాడు ఈ గుడారం శిథిలమైపోయినను ఎందుకంటే ఈ గుడారం శాశ్వతమైనది కాదు కదా శాశ్వతంగా స్థాపించబడింది కాదు కదా అందుచేత భూమి మీద మన గుడారము అంటే ఈ నివాసము శిథిలమైపోతుంది అనారోగ్యం వస్తుంది శరీరం బలహీనమవుతుంది నరాలు చచ్చుబడతాయి శరీరంలో ఉన్న అవయవాలన్నీ పని చేయకుండా మానుకుంటాయి ఇవన్నీ శిథిలమైపోయే నివాసములో ఉన్నటువంటి అనుభవాలే కానీ శిథిలము కాని ఒక నిత్య నివాసము మనకు పరలోకమందు ఉన్నది అని సంఘాన్ని ఆయన దృఢపరుస్తున్నాడు అనాడు కొరింతులో ఉన్న సంఘానికి మాత్రమే కాదు ఈ మాట సజీవులమై క్రీస్తులో జీవించుచున్న మనకందరికీ కూడా ఎంతో సిద్ధపాటును కలిగించే మాట అని చెప్పడానికి సంతోషిస్తున్నానండి పురిలారా ఈ రోజున ఈ లోక సంబంధమైన నివాసాల కొరకు మనం ప్రయాసపడుతున్నాం మిద్దులు కట్టాలని అద్దెలకు ఇవ్వాలని ఉన్నత స్థితిగతుల మధ్యలో ఎన్నో సంపాదించాలని ఆశ మనకు ఉంది కానీ నిత్యమైన నివాసము మనకు ఒకటి ఉంది ఈ నిత్యమైన నివాసాన్ని మనం ఏర్పరచుకోవాలి ఈ నిత్యమైన నివాసంలోనికి మనం వెళ్ళాలి ఈ నిత్యమైన నివాసము కొరకై మనం సిద్ధపాటు కలిగిన వారమే ఉండాలన్న కాంక్ష మన హృదయంలో రగలాలి ఎందుకంటే ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత పరలోకమందు ఉన్న ఆ నిత్య నివాసములో మనం ఇక యుగాయుగములు అక్కడే ఉండి నివసించాలి ఆయనతోనే వసించాలి చాలా మంది చెప్తుంటారండి ఈ జన్మ తర్వాత మరొక జన్మ ఉంటుంది ఆ జన్మలో కుక్కగానో నక్కగానో పిల్లగానో పుడతాము అని ఏదో కొందరు చెప్తుంటారు మనం వింటూ ఉంటాం కానీ పరిశుద్ధ గ్రంథం అలా చెప్పట్లేదు ఈ లోకములో మనం జీవించుచున్న ఈ దినములలో పవిత్రతను కాంక్షించి ప్రభువుని హత్తుకొని ఆయనకు ప్రీతికరమైన మార్గాలలో నడిపించబడి మనం ఆ నిత్య రాజ్యాన్ని చేరుకోవడానికి కావలసిన ఆధ్యాత్మికమైన విలువల్ని సంపాదించుకుంటే ఈ లోకంలో కన్ను మూసిన తర్వాత దేవుడు మన కొరకు ఉంచిన నిత్య విశ్రాంతిలోనికి మనం వెళుతాం ఆ విశ్రాంతి ఎలాంటిది అనంటే లోకము ఇవ్వనటువంటి ప్రశాంతతతో కూడినది దేవుడు ఆయనే స్వయముగా ఏర్పరిచిన కట్టిన విశ్రాంతి ఆ పట్టణమంతా కూడా విశ్రాంతియే అక్కడ రాత్రింబవలు లేవు అక్కడ ఆకలి దప్పులు లేవు అక్కడ కన్నీళ్లు నిట్టూపు నిస్పృహలు లేవు అక్కడ సంపాదించుకోవడం కూర్చుకోవడం పేర్చుకోవడం దాచుకోవడం అసలే లేవు అది సువర్ణమైన పట్టణం బంగారు వీధులు కలిగిన పట్టణం ఆభరణము లాంటి దేశం ఇంకా చెప్పాలి అనంటే అది జీవ జలముల నీటి బుగ్గలు కలిగిన దేశం సుసంపన్నమైన శాంతి రాజ్యం శాంతి సామ్రాజ్యం గనుక అక్కడ మనం యుగాయుగములు ఆయనతోనే నివసించాలి ఆయనతోనే వసించాలి అది మనకు నిత్యమైన నివాసము అని దేవుని వాక్యం చెప్తుంది గనుక నా ప్రియులారా
మరి ఆ నిత్యమైన నివాసము కొరకు ఎంతమంది మనలు సిద్ధపడుతున్నామో అనేది మనం ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఈ లోకంలో కూర్చుకోవడం కాదు కానీ పరలోకమందు మనకు ఒక నిత్య నివాసము కావాలి, నిత్య నివాసాన్ని మనం కట్టుకోవాలి అని పరిశుద్ధ నీతి వస్త్రాలతో అలంకరించబడి ఆయన ఆగమనమునకై మనం సిద్ధపడాలని ఈ వాక్యం మనకు చెప్తుంది. మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే తెస్సలోనికైలో సంఘానికి ఆయన రెండవ పత్రిక వ్రాస్తూ పరిశుద్ధుడైన పౌలు రెండవ అధ్యాయం 16వ వాక్యంలో చక్కటి మాట వ్రాశాడండి. మన ప్రభువు అయిన యేసు క్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమునందును ప్రతి సద్వాక్యమునందును మిమ్మును స్థిరపరచునుగాక. ప్రియమైన వారలారా చూడండి, ఇక్కడ మన ప్రభువైన యేసు క్రీస్తును కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అని వ్రాస్తున్నాడు. అంటే నిత్యమైన ఆదరణ, ఈ మాట మనకు కాస్త ఊరట కలిగించేది. ఎందుకంటే ఈ లోకంలో ఎందు పోయినా ఎక్కడ చూచినా కూడా కరువైనది అరుదైనది మనిషికి అందనట్టుగా ఉన్నది ఆదరణ. నా ప్రియ సహోదరులను చూడండి, ఆస్తులలో అంతస్తులలో భోగభాగ్యాలలో చదువు సంధ్యలలో కన్నవాళ్ళు కొన్నవాళ్లలో ఎక్కడ కూడా దొరకని ఆదరణ దేవుడు మనకిచ్చే ఆదరణ. ఈ ఆదరణ మనకు కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, లోకంలో మనకి ఏమీ లేకపోయినప్పటికీ కూడా ప్రశాంతంగా నిమ్మలంగా నెమ్మదిగా బ్రతకగలుగుతామండి. ఈ ఆదరణ కొరకే ఈరోజు మనిషి పరుగులు తీస్తూ ప్రయాసపడుతూ ఆదరణను అనుగ్రహించే దేవుని సన్నిధికి దూరమవుతున్నాడే కానీ శాశ్వతమైన ఆదరణ ఎవరిలో కలుగుతుంది, ఎవరు మనకు అనుగ్రహించగలుగుతారు, ఏ అనుభవాలలో మనకు ఈ ఆదరణ లభ్యమవుతుంది అనే విజ్ఞానాన్ని జారవిడుచుకుంటున్నాడు. అందుకే నా ప్రియ సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకేం కలుగుతుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా తండ్రి అనే దేవుడు మనకి ఏమనుగ్రహిస్తాడు అనంటే ఆయన ఒక నిత్యమైన ఆదరణను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అంటే ఆయన సన్నిధిలో నిలిచిన మనల్ని, ఆయనను నమ్ముకొనిన మనల్ని, ఆయన మీద ఆధారపడి ఆయనను ఆడుకొని బ్రతుకుతున్న మనకు లోకంలో ఆస్తులు లేకపోవచ్చు కానీ ఆదరణ మాత్రం కరువై ఉండదు, కొదువై ఉండదు అనే సత్యాన్ని మనం గమనించాలండి పిల్లరా. ఎందుకంటే ఆయన పేరే ఆదరణకు కర్త, ఆయన పేరు ఇమ్మానుయేలు, ఆయన పేరు సమాధానకర్త, ఆయన పేరు న్యాయకర్త అన్నప్పుడు ఆ సమాధానకర్త అయిన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు మనకు ఏ విషయాలలో ఆదరణ కావాలనో సమస్తమును మనకు అనుగ్రహిస్తాడండి. కొందరిని చూస్తే చేతి నిండా డబ్బు ఉంటుంది కానీ కుటుంబపు విషయాలను చూస్తే వాళ్ళకి ఆ కుటుంబపు విషయాలలో ఆదరణ ఉండదండి. కొందరికి కుటుంబ విషయాలు బాగా ఉంటాయి కానీ ఆర్థికంగా చితికిపోయి ఉంటారు, ఆర్థికంగా వారికి ఆదరణ కొద్దువై ఉంటుంది. ఇలా ఒకరికున్న సమస్య మరొకరికి ఉండకపోవచ్చు, ఒకరు కన్నీళ్లు కార్చే విషయం మరొకరికి ఆనందం కలిగించవచ్చు, కానీ సమస్తము ఎరిగిన దేవుడు ఉన్నాడు, ఆయన పేరే ఆదరణకర్త. నా ప్రియ సహోదరులరా, ఆ శక్తి కలిగిన దేవుడిని మనం ఆశ్రయించి మనం ఆయన సన్నిధిలో శిరస్సు వచ్చి నమస్కరించి ఆయన పాద సన్నిధిలో గనక విధేయులు కాగలిగితే నిశ్చయముగా ఆయన మనకు ఆదరణను అనుగ్రహిస్తాడు. ఆ ఆదరణ ఎంతో నెమ్మదిని ఎంతో సంతోషాన్ని మన జీవితంలో ఎప్పుడు ఎన్నడు ఎక్కడ ఎరుగని సంతోష సమాధానములతో మనం బ్రతుకుని ముందుకు నడిపించుకోగలిగిన సామర్థ్యత మనకు కలుగుతుందని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. ఒకవేళ ఇదిగో ఈ మాటలు వింటున్న మీరు ఆదరణకు కరువై ఉన్నారా, ఆదరించే వాళ్ళు లేక కుమిలిపోతున్నారా, ఆదరించే మాటలు వినబడక నలిగిపోతున్నారా, నా ప్రియమైన సహోదరులారా, మనుషులు దూరమవ్వచ్చేమో కానీ దేవుడు దూరమయ్యేవాడు కాడు. ఇదిగో ఈ మాటలు వింటున్న ఈ క్షణమే శిరస్సు వంచి నమస్కరించి ప్రభువును అంగీకరించి, ప్రభువా నీవిచ్చే ఆదరణ నాకు కావాలి, అది నిత్యమైనది, అది సత్యమైనది, అది నిరంతరం నిలిచేది, గనుక ఈ ఆదరణ నాకు కావాలని ఇదిగో ఈ సమయంలో నీవు ప్రభువును వేడుకుంటే నిశ్చయముగా ఆయన నిన్ను తన రెక్కల నీడకు ఆహ్వానిస్తాడు, ఆయన కౌగిలిలో నిన్ను దాచుకుంటాడు, ఆయన కనుచూపుల పరిధిలో నిన్ను పెంచుతాడు,
నీవు చేసే ప్రతి పనిలో గొప్ప ఆదరణ కలుగునట్లు ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన నీకు ఆదరణకర్తగా ప్రత్యక్షమవుతాడని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. మూడు విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాము. అదేంటంటే నిత్యమైన వెలుగై ఉంటాడు, రెండవది ఆయన మనకు నిత్యమైన నివాసాన్ని ఏర్పరిచి ఉన్నాడు, మూడవది నిత్యమైన ఆదరణను మనకు ఆయన ప్రసాదిస్తాడు. గనుక అశాశ్వతమైన వాటిని మనం సంపాదించుకునే దానికంటే కూడా, తాత్కాలికమైన వాటి మీద ఆశలు పెంచుకునే దానికంటే కూడా నిత్యమైన వాటి మీద దృష్టి నిలిపి ఈ నిత్యమైన వాటిని అపేక్షిద్దాం, అర్జించి ప్రార్థించి ప్రభు దగ్గర పొందుకుందాం. దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో ఈ పూట నిత్యమైనవి ఏంటో మేము గ్రహించగలిగాం, వాటి మీద అభిలాష కలిగి అడుగులు వేసి అర్జించి ప్రార్థించి మీ యొక్క పొందుకోవడానికి మీరు మాకు మేలుకొలుపును కలిగించారు, అందుకు మీకు వందనాలు. నా తండ్రి, లోకంలో జీవించుచున్న మేము మాకు ఒక నిత్యమైన నివాస గృహం ఉన్నదని ఎరిగి దాని కొరకై మేము సిద్ధపడడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. వాక్యము చేత మేము సరిచూసుకోవడానికి ఇలాంటి మంచి శుభతరుణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అన్న. అమ్మా మీ పేరేంటమ్మా? నా పేరు గ్రేస్ అన్న. గ్రేస్, చాలా సంతోషం అమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? విజయవాడ నుంచి వచ్చారు. విజయవాడ నుంచి వచ్చారు. దేవుని స్తోత్రం. దేవుడు ఎన్నో మేలులు మీ పట్ల చేస్తుంటారు. ఒక చిన్న సాక్ష్యం పంచుకోగలుగుతారా? నేను అసలు దేవుని అంటే మా అమ్మగారు తెలుసుకున్నారు. మా నాన్నగారు అయితే నాస్తికులు, దేవుడు లేడు అంటారు. మా అమ్మ ఏమో విగ్రహారాధన బాగా చేసేవాళ్ళు. అయితే బస్సులో వెళ్తున్నప్పుడు దేవుని వాక్యం విన్నారంట. ఆ వాక్యం చేత దర్శించబడి ఈ విగ్రహారాధనలో నుండి విడుదల పొందారు. నేనైతే ఇష్టపడేదాన్ని కాదు, నాకు ఇష్టం లేదు. అయితే కొన్ని దినాల తర్వాత నాకై తెలియకుండానే యేసయ్యను అంగీకరించాను. అప్పటి నుండి వాక్యానుసారంగా నడిపించబడతా ఉన్నాను. వెంటనే బాప్తిస్మం పొంది వాక్యం ఎలా చెప్తే అలా నడుచుకుంటా ఉన్నాను. అయితే నాకు తరచుగా హాస్పిటల్కి వెళ్ళేదాన్ని అన్న, బలహీనతల వలన ఇంజెక్షన్లు ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడేదాన్ని. నేను ఎప్పుడైతే బాప్తిస్మం పొందానో 92 సంవత్సరంలో, అప్పటి నుండి హాస్పిటల్కి వెళ్ళలేదు. ఏ వైద్యాన్ని ఆశ్రయించకుండా ఏసై గాయాల్లో ఉన్న స్వస్థతనే అనుభవిస్తూ వచ్చాను. ఒకసారి అయితే నేను మోకరించగా కాయ కాసిందన్న పాదం దగ్గర. ఆ కాయకి ఏదో తగిలింది, తగిలి అది బాగా నొప్పి వచ్చేసింది. కాలంతా వాపు, పాదం మోకాలు వరకు వాపు వచ్చేసిందన్న. చూసిన వాళ్ళందరూ ఆ కాలు తీసేస్తారు, నువ్వేంటి అంత ధైర్యంగా ఉన్నావు, అసలు ఆ కాలు తీసేస్తే నీ పరిస్థితి ఏంటి అన్నారు. నా ఏసయ్య గాయాల్లో ఉన్న స్వస్థత నేను అనుభవిస్తాను, నాకు తెలియకుండానే ధైర్యం. ఒకసారి ప్రేయర్కి వెళ్ళినప్పుడు సేవకులకి చూపించి ప్రార్థన చేయించుకున్నానన్న. అయితే సేవకులు కూడా ఒళ్ళు జలదరిచ్చింది ఆ కాలు చూస్తే. ఆ చీమేంటి అట్లా ఉంది, ఏంటి ఇలా ఉంది ఏంటమ్మా అన్నారు. ప్రార్థన గద్దించి ప్రార్థన చేశారన్న. ఆ రాత్రి ఆయన దేవుడు స్వస్థపరిచాడన్న. కాలు బాగుందమ్మా? బాగుందన్న, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇకను కూడా దేవుడు అలాంటి మేలుల చేత ఆశీర్వాదాల చేత మిమ్మల్ని దీవించి నడిపించి కాపాడును గాక.